డాక్టర్ నమస్తే నమస్తే వదిలేన దంతాలు ఉంటాయి కొంతమందికి వదులుగా ఉన్నాయి అంటారు అలాంటి వాటికి చికిత్స ఉంటుందా అంటే ఉంటుంది అంటే ఉంటుంది ఉండదు రెండు లెక్కలు చూడాలా ఎంతవరకు అనేది ఇంపార్టెంట్ అనమాట అవుతుంది అసలు గమ్ డిజీజ్ అంటాం మనము చిగుర్ల వ్యాధి అది మళ్ళీ కింద సపోర్ట్ టీత్ సపోర్ట్కి వెళ్ళినప్పుడు దాన్ని పెరోడాంటల్ డిజీజ్ అంటామనమాట గమ్ డిజీజ్ అన్నప్పుడు సూపర్ ఫిషల్ కింద సపోర్టింగ్ స్ట్రక్చర్ వరకు వెళ్ళినప్పుడు అది పెరోడాంటల్ డిజీజ్ అంటాం అనమాట ఇది బేసికలీ శుభ్రత ఉంచుకోకపోవడం మూలాన రెగ్యులర్ చెకప్స్ చేసుకోకపోవడం మూలాన అది చిగుళ్ళ వ్యాధి ఎక్కువయ్యి టీత్ సపోర్ట్ బోన్ నుంచి వదులవుతుంది అనమాట సో అది వదిలవుతున్నప్పుడు మనం వేరే కండిషన్స్ కూడా చెక్ చేసుకోవాలి జనరల్ హెల్త్ ఎలా ఉంది ఇది సో వేరే డిజీజెస్ కాంప్లికేట్ చేస్తాయి మనకు ఒక్కొక్కసారి డయాబెటీస్ ఉందనుకోండి ఆ డిసీజ్ ఇంకా ఎక్కువగా అవుతుంది జనరల్ ఏమైనా విటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఈ రోజు రేపు అందరికీ విటమిన్ డి డిఫిషియన్సీ కామన్గా ఉంది సో విటమిన్ డి డిఫిషియన్సీస్ అన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది మనకి బి కాంప్లెక్స్ విటమిన్ సి ఇవన్నీ కూడా జనరల్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అన్నిటికీ జనరల్ హెల్త్కి మన గమ్ హెల్త్కి కూడా అనమాట సో వదిలేనట్కి మనం ఏంటంటే ఇంపార్టెంట్ అంటే అట్లీస్ట్ అక్కడ వరకు స్టాప్ చేయాలి మనము స్టాప్ చేసి ప్రోగ్రెస్ కాకుండా ఇది ఫస్ట్ ఎఫర్ట్ అనమాట సో రెగ్యులర్ చెకప్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకొని మనం డిజీజ్ని హాల్ట్ చేసుకోవాలి సో అది హాల్ట్ చేసుకున్న తర్వాత తర్వాత మనం అది మిగతా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా చూసుకోవాలన్నమాట ఉట్టి చిగుళ్ళ వ్యాధి లేకపోతే పండ్లు ఏమైనా పుచ్చిపోతున్నాయా లేకపోతే వేరే రీజన్స్ అది రీజన్ ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసుకొని స్టాప్ చేయాలి ఆ డిసీజ్ కానీ ఏదైతే డ్యామేజ్ అయింది దాన్ని మనం రివర్స్ చేయలేము అనమాట సో దానికోసం మనకు ఒకవేళ ఒక్కొక్కసారి టీత్ పక్కనే రీప్లేస్ చేసుకోరు చేసుకోకపోయినా టీత్ కదులుతాయి అనమాట గ్యాప్స్ ఏర్పడతాయి సో ఆ టీత్ రిప్లేస్ చేసుకొని రీఎన్ఫోర్స్ చేసుకొని రిలేషన్షిప్స్ కరెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి టీత్ ఎగుడు దుగుడు ఉన్నా కూడా గమ్ డిజీజ్ వస్తుంది మనం జనరల్గా కాస్మెటిక్స్ కోసం వెళ్తాం కానీ ఎగుడు టీతో ఉన్నప్పుడు గమ్ డిసీజ్ కూడా వస్తుంది సో గమ్ డిసీజ్ కరెక్ట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు టీ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో మనం కాస్ కోసం వెళ్ళి కాస్ కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్లీ లూజ్ ఎందుకైతే అవుతున్నాయి వదులు టీతో అది ఆటోమేటిక్ కరెక్ట్ అవుతుంది అనమాట ఓకే ఈ ఈ సాధారణంగా ఈ సమస్య రావడానికి అదర్ రీజన్స్ అదర్ హెల్త్ రీజన్స్ ఏమైనా ఉంటాయా జనరలీ రిలేటెడ్ రీజన్స్ ఏ వన్ కామన్ కండిషన్ మనము డయాబెటీస్ అని అంటాం అనమాట డయాబెటీస్ డైరెక్ట్ కాజ్ ఉండదు బట్ అగ్రివేట్ చేస్తుంది అనమాట సో మనం డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి గమ్ డిజీజ్ కూడా చేసుకోవాలి ఒకసారి గమ్ డిజీజ్ మూలాన వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో సో కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ బాగా కేర్ తీసుకోవాలి ఓకే ప్రెగ్నెంట్ విమెన్లో ఈ దంతాలు వదిలయ్యే ఉన్నాయి చేంజెస్ మూలాన గమ్ నెగ్లెక్ట్ మూలాన కొంచెం గమ్ బ్లీడింగ్ అవన్నీ అవుతాయి అనమాట సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ యూనో రెగ్యులర్ చెకప్స్ ముందే చేసుకొని టీత్ క్లీన్గా ఉంచుకోవాలి అండ్ స్టడీస్ ఉన్నాయి దట్ గమ్ డిజీజ్ మూలాన ప్రీటర్మ్ బర్త్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఒకసారి ప్రిమంచూర్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం మెయింటైన్ చేసుకోవాలి అనమాట ఓకే గమ్ హెల్త్కి ఈ ప్రీమెచ్యూర్ అయ్యే అన్న సంగతి అసలు వరకు తెలీదు ఫస్ట్ టైం వింటున్నా ఓకే అయితే చాలామంది కొంచెం టైంపాస్కి పళ్ళని కావాలని కదపడము ఏదైనా పెట్టుకొని కావాలని వదులు చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటుంటారు ఎక్కడైనా కొన్ని కొన్ని కేసెస్ చూస్తుంటాం అలా చేయడం వల్ల మొత్తం పళ్ళంతా కూడా దెబ్బతినే అవకాశం ఉందా వదిలి అవ్వడము అలాంటి ఇట్లే ఉండదు జస్ట్ అంటే ఇది టీత్ నెయిల్ బైటింగ్ అని ఉంటుంది లేకపోతే ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో చేయడం బేస్ బేసికలీ హ్యాబిట్ హ్యాబిచువల్ ఉంటుంది దానివల్ల టీత్ వేరెన్ అయ్యి డ్యామేజ్ అయ్యి చిప్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది దట్ పర్టికులర్ టీత్ పక్కడ దాని పక్కన టీత్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట బేసికలీ ఎందుకు చేస్తున్నారు చూసుకోవాలి అది హ్యాబిచువల్గా సో అది కరెక్ట్ చేసుకుంటే బెటర్ ఓకే అసలు ఈ వదిలేన దంతాలకు మీరు ఇందాక చెప్పారు కదా ఆ గమ్ డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి మొత్తం ఎగుడు దిగుడు ఉన్నా కూడా పళ్ళు ఈ రకంగా ఛాన్సెస్ ఉండొచ్చు అని చెప్పేసి గమ్ డిసీజెస్కి అయితే ఇది ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఎంత డ్యూరేషన్ పడుతుంది అది డ్యూరేషన్ ప్రాబ్లం బట్టి ఉంటుంది ఇట్ మేబీ వెరీ మేబీ వన్ వన్ వీక్ టూ వీక్స్లో సెట్ అవ్వచ్చు లేకపోతే ఇట్ మే టేక్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ టైం స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా ఉంటుంది అంటే దీనికి డైరెక్ట్ టైం లైన్ చెప్పడం కష్టం సమ్ ప్రాబ్లమ్స్కి ఈవెన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు కూడా టైం పడుతుంది సో మనం ఎందుకంటే గమ్ డిజీజ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేయగానే ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వదు పేషెంట్ కూడా చాలా జాగ్రత్త తీసుకొని మెయింటైన్ చేసుకొని చెకప్స్ చేసుకోవాలి అనమాట సో అది లేకపోతే మళ్ళీ డిజీజ్ మొదటికి వస్తుంది అనమాట సో హెల్త్ మెయింటెనెన్స్ ఫాలో చేయడం ఇంపార్టెంట్ డాక్టర్ అడ్వైస్ ఓకే ఇలా వదిలేన దంతాలు ఉన్నవారు తినే ఆహార పదార్థాలు మెత్తనవే తినగలుగుతారు ఇంకా ఆబ్వియస్లీ అయితే జామకాయ లాంటివి తినడం వల్ల పంటికి మంచిది అంటారు మరి అట్లాంటి వాటిని వాళ్ళు తినలేరు కదా అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వదిలే టీతో తీసేసుకొని బాగా వదిలైతే తీసేసుకొని మనం వేరే టీత్ ఇవ్వచ్చు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఫిక్స్డ్ టీత్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో మనం ఆ పర్టిక్యులర్ కండిషన్ బాగుంటే మనం టీత్ మంచి టీత్ ఇవ్వచ్చు అంటే వదిలే టీత్తోనే కంటిన్యూ చేయమని కాదు మనం ఎందుకంటే జనరల్ హెల్త్ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటేనే మనం హెల్త్ కూడా బాగుంటుంది ఈరోజు ఆప్షన్స్ చాలా ఉన్నాయి అంటే ఇంత ముందులాగా లేవు యాక్చువల్లీ ఇంత ముందు తీసిపెట్టే పెన్లు ఫస్ట్ ఇచ్చేవాళ్ళం అనమాట అసలు తీసిపట్టే పనులు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు మనకు ఆప్షన్స్ బాగున్నాయి టెక్నిక్స్ ఉన్నాయి ల్యాబ్స్ ఉన్నాయి డెంటిస్ట్ కూడా మంచి ట్రైనింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఈరోజు రేపు సో మనకి హై అండ్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ అనమాట సో మనం ఉన్న కండిషన్తో సఫర్ చేయకూడదు బట్ అగైన్ మనం వేరే వాళ్ళకి అలా ఉంది నా దాని ప్రకారం కావాలని కాదు మీకు ఎలా కుదురుతుంది అది డెంటిస్ట్ డిసైడ్ చేసి అనమాట మనకు ఫిక్స్ టీత్ పెట్టుకుంటే మనకి కంఫర్ట్ ఉంటుంది అనమాట అది సో వదిలైన టీత్ వెయిట్ చేయకూడదు అదంతా డ్యామేజ్ అయ్యి పడిపోయేప్పుడు బోన్ లాస్ అవుతుంది అనమాట సో అంతవరకు వెయిట్ చేయకూడదు ముందే జాగ్రత్త తీసుకొని సజెషన్ చేసుకొని రిప్లేస్ చేసుకుంటే బెటర్ ఓకే థ్యాంక్ యూ డాక్టర్